డాక్టర్ గారు, ఈ మధ్య చాలా మందికి కిడ్నీలో ప్రాబ్లం వస్తుంది. అతి ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు వస్తూ ఉంటుంది. అందరి నోట్లో వినబడేది ఒకటే, ఆక్సలేట్ రాళ్ళు అంట, ఆక్సలేట్ రాళ్ళు అంట అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ఆక్సలేట్స్ అంటే ఏంటండి? మనం తినే ఆహార పదార్థాలన్నింటిలో ఎక్కువ శాతం ఆహారాల్లో ఆక్సలేట్స్ అనేవి ఒక కెమికల్ పదార్థం, ఎసిడిక్ పదార్థం. ఇవి మన శరీరానికి అసలు అవసరమే లేదు. ఇవన్నీ మన తినే ఆహారాల్లో లోపలికి వెళ్ళటం వల్ల అవి సరిగా బయటికి విసర్జింపబడనప్పుడు కాస్త బ్లాడర్లో అట్టడి చోట పేరుకొని రాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు వీటిని ఎక్కువగా ఉన్న ఆహారాలు మానేయండి, ఆక్సలేట్స్ లేని ఆహారాలేవో తినండి అని డాక్టర్స్ అంటూ ఉంటారన్నమాట. అయితే డాక్టర్ గారు, ఈ ఆక్సలేట్స్ మన శరీరంలోకి ఏ పదార్థాల ద్వారా ఎంటర్ అవుతాయండి? సహజంగా మనం తినే అన్ని ఆహార పదార్థాల్లోనూ కొంచెం తక్కువ మోతాదులో కానీ ఎక్కువ మోతాదులో కానీ ఉంటాయండి. కాకపోతే మన ప్రేగుల్లో ఉన్న ఏర్పాటు ఏమిటంటే, మనం తిన్న ఆహారాల్లో ఆక్సలేట్స్ ఉన్నప్పుడు మన ప్రేగులు 20-40% వరకే ఆక్సలేట్స్ని ప్రేగుల నుంచి గ్రహించుకునేటట్టు చేస్తుంది. మిగతా వాటన్నిటిని దొడ్లోకి విసర్జించేసేస్తూ ఉంటుంది అనమాట. అంటే అసలు లోపలికి బ్లడ్లోకి వెళ్లకుండా ఇక్కడే రిమూవ్ చేసేస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రేగుల నుంచి లివర్లోకి వెళ్తాయి ఆక్సలేట్స్. లివర్ ఏం చేస్తుందంటే, ఇక్కడి నుంచి వెళ్ళిన 20-30% ఆక్సలేట్స్లో వాటిని ఒక 15% మాత్రమే బ్లడ్లోకి వదిలి మిగతావన్నీ లివరే అట్టు పెట్టుకుని వాటిని విడగొట్టేసేసి మనకి మోషన్ ద్వారా అట్లా బయటకు పంపించేస్తుంది మళ్ళా. ఓకే, ఈ బ్లడ్లోకి వదిలిన ఆక్సలేట్స్ అనేవి మెల్లగా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళాల్సిందే. యూరిన్ అనేది ఒక రోజుకి మనం విసర్జించినప్పుడు మన కిడ్నీలో ఆ యూరిన్ ద్వారా 45 mg ఆక్సలేట్స్ని యూరిన్లో పెట్టి పంపించేస్తాయి. ఇట్లా ఫిల్టర్ అయిపోయి లోపలికి వెళ్తాయి, ఇంకా లివర్ ఫిల్టర్ చేసి అటు పంపించేస్తుంది అనమాట. మరి అయితే డాక్టర్ గారు, సాధారణంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళని పాలకూర, టొమాటోలో ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి, అవి తినకండి అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమండి? డాక్టర్లు చెప్పింది కరెక్టేనమ్మా. ఈ ఆక్సలేట్స్ అనేవి మనం తినే కూరగాయల్లో టమోటా 100 grams తీసుకుంటే 50 mg ఆక్సలేట్స్ ఉంటాయి. ఓకే, పాలకూరలో సుమారుగా 750 mg ఆక్సలేట్స్ ఉంటాయి. అందుకనే పాలకూర ఎక్కువ వద్దంటారు సహజంగా. ఈ మాట వినేసరికి ఇన్నాళ్ళు తెలియక తినేసామని చాలా మంది ఫీల్ అవుతారేమో, ఇంకా శాంతం వినకుండా. ఈ టమోటాల్ని పాలకూరని కలిపి తిన్నా కానీ విడివిడిగా తిన్నా కానీ రాళ్ళు వస్తాయని అందరూ భయపడుతుంటారు కదా, వీటిని పచ్చి పాలకూర తిన్నప్పుడు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ పాలకూరని కానీ టమోటా కానీ కూరగాయలని కానీ మనం వండి తిన్నప్పుడు ఈ ఆక్సలేట్స్ 75% వరకు, సుమారుగా 60-75% వేడికి నశిస్తాయట. ఈ ఆక్సలేట్స్ వేడి చేసినప్పుడు నశిస్తాయని 2005 యూనివర్సిటీ ఆఫ్ యోమింగ్ యుఎస్ఏ వారు పరిశోధన చేసి ఈ విషయం స్పష్టం చేశారు సహజంగా. అందుకని వేడికి నశిస్తాయి కాబట్టి మనం పాలకూర ఎవరైనా వండుకు తింటాం కాబట్టి ఆ దోషం ఉండదు. ఒకవేళ పచ్చి పాలకూర అన్నప్పుడు తిన్నప్పటికి కూడా ప్రేగులు 20% నుంచి 40% లోపే కదా, మళ్ళీ లివర్ చేస్తుంది కదా, ఇట్లా అన్నిట్లో కూడుకొని అక్కడుంది. ఒకవేళ వండి తింటున్నాం కాబట్టి టమోటాల్లో పాలకూరలో ఉన్న ఆక్సలేట్స్ అన్ని 70% ఇక్కడే నశిస్తాయి, ఆ 30% కూడా ప్రేగులు కొంతే పీల్చుకుంటాయి, ఈ కొంతలో లివర్ మళ్ళీ కొంత విడగొట్టి బయటకు పంపించి కొద్దే బ్లడ్లో పెడుతుంది, ఆ కొద్ది యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. అందుకని మనం ఇలా ఉన్నాయి అని భయపడి ఇంకేదో కంగారు పడక్కర్లా. మనం తీసుకోవాల్సిన మంచి చర్యలు తీసుకుంటే చాలు కొన్ని కిడ్నీలో రాళ్ళు రాకుండా హెల్ప్ చేసుకోవటానికి. మరి డాక్టర్ గారు, మన శరీరం చక్కగా ఎలిమినేట్ చేసేస్తూ ఉంటుంది కదా, అయినా కూడా కొంతమందికి రాళ్ళు వస్తూ ఉంటాయి, దేనివల్ల వస్తూ ఉంటాయండి? ఈ లివర్ వదిలిన ఆక్సలేట్స్, ఏదైనా ఆక్సలేట్స్ ప్రేగుల నుంచి లివర్, లివర్ నుంచి బ్లడ్, ఓకే, అక్కడి నుంచి కిడ్నీలు, బ్లడ్లో నుంచి ఆక్సలేట్స్ యూరిన్ ద్వారా బయటకు వెళ్ళాలి కిడ్నీలు ఫిల్టర్ చేసినప్పుడు. కిడ్నీలు ఫిల్టర్ చేసి ఆక్సలేట్స్ని బ్లాడర్లో పంపించినప్పుడు ఎప్పుడైతే ఈ యూరిన్లో నీళ్లు తక్కువ ఉండి కాన్సన్ట్రేటెడ్గా ఘాటుగా మూత్రం ఉంటుందో, ఈ మూత్రంలో కూడా కాల్షియం ఉంటుంది సహజంగా. ఈ మూత్రంలోకి వచ్చిన కాల్షియంతో ఆక్సలేట్స్ కలిసి అక్కడ స్టోన్ ఫార్మేషన్ ఎక్కువగా జరుగుతుంటాయి అన్నమాట. ఓకే, అదే మంచినీళ్ళు బాగా త్రాగే వారికి ఈ యూరిన్, అందులో ఉండే కాల్షియం, ఈ ఆక్సలేట్స్ అన్ని డైల్యూటెడ్ ఫామ్లో ఉంటాయి.
అందుకని యూరిన్ ఎక్కువ తయారైనప్పుడు కాన్సన్ట్రేషన్ లేక బయటికి వెళ్ళిపోతాయి, కాల్షియంతో బైండ్ అయ్యి ఇలాంటి చర్య జరగకుండా విసర్జింపబడతాయి. ఓకే. ఎప్పుడైతే మంచినీళ్ళు సరిగా త్రాగరో గంటల తరబడి ఇక్కడే నిల్వ ఉంటూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ ఆక్సిలేట్స్ కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సిలేట్స్ క్రిస్టల్గా కిడ్నీలో కానీ బ్లాడర్లో కానీ అట్లా తయారవుతూ ఉంటాయి అన్నమాట. అందుచేత మంచినీళ్ళు తక్కువ తాగటం వల్లే కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ వస్తాయి. అందుకని కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వారికి డాక్టర్లందరూ కూడా మంచినీళ్ళు బాగా త్రాగండి, 4-5 లీటర్లు అన్నప్పుడు తాగండి, 6 లీటర్లు అని త్రాగండి అంటుంటారు. ఆ నీళ్ళు ఏదో ముందు నుంచి బాగా తాగితే స్టోన్స్ అసలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు యూరిన్ అప్పుడు మనకు పల్చగా ధారగా తెల్లగా రావాలి. అలా వచ్చినాయి అనుకోండి ఎప్పటికప్పుడు విసర్జింపబడుతూ ఉంటాయి అన్నమాట. చెత్త చాలా మంది ఏంటంటే సాల్ట్ కూడా ఎక్కువ తింటారు. ఈ ఉప్పు బ్లడ్లో ఉన్నప్పుడు ఈ ఉప్పు ప్రయాణిస్తూ ఎముకల్లో ఉండే కాల్షియంని ఈ సాల్ట్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. ఎముకల్లో ఉన్న కాల్షియంని సాల్ట్ బయటికి లాగటం జరుగుతుంది. అందుకని ఎక్కువ కాల్షియం బ్లడ్లోకి వచ్చేస్తుంది సాల్ట్ ఎక్కువ అవటం వల్ల. అప్పుడేమవుతుందంటే ఈ కాల్షియం ఇట్లా బయటకు వచ్చేసరికి ఎక్కువ స్టోన్ ఫార్మేషన్కి అవకాశం ఉంటుంది. ఈ మధ్య వయసులో ఉన్న పిల్లలకి బాగా స్టోన్స్ ఎక్కువ వస్తున్నాయి, యూత్కి ప్రధానంగా. ముసలివారి కంటే కూడా 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ లోపు వారికి స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి చూస్తే. ఈ వయసు పిల్లలకే స్టోన్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయని హైదరాబాద్ నిమ్స్లో పరిశోధన చేశారు. ఈ వయసులో పిల్లలు బాగా ఫాస్ట్ ఫుడ్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఎక్కువ తాగుతున్నారు. ఇందులో ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి సాధంగా. ఓకే. యూత్ ఇట్లాంటి వాటితో తయారు చేసిన చాక్లెట్స్, బిస్కట్స్, సాఫ్ట్ ఫుడ్స్, డ్రింక్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల ఎక్కువ ఆక్సిలేట్స్ వెళ్ళిపోయి నీళ్లు తక్కువ తాగటం వల్ల లోపల పేరుకుని స్టోన్స్ వస్తున్నాయని ఆ నిమ్స్లో డాక్టర్లు వాళ్ళ పరిశోధనని పేపర్లో ఇచ్చారన్నమాట. ఓకే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పాలకూర టమోటా కలిపి తిన్నా ఇబ్బంది లేదు కానీ వండి తినండి. విడివిడిగా పాలకూర టమోటా తిన్నా రాళ్ళు రావు, నీళ్లు తాగితే రావు, నీళ్లు తాగకపోతే వచ్చేరేసుకుని. ఓకే. మన జీవన శైలిని మార్చుకుంటే ఆక్సిలేట్స్ వల్ల మనం భయం లేకుండా బయటపడవచ్చు అన్నమాట.